ఇది పోలీస్ స్టేషన్ అండి. ఇప్పుడు నన్ను ఇక్కడికే పిలిచినారు. వుహాన్ హువాయ్ కమ్యూనిటీ పోలీస్ స్టేషన్ స్టూడియో అనమాట ఇది. ఇక్కడ పోయేసి మనము మన డీటెయిల్స్ అన్నీ మనం సబ్మిట్ చేయాలి. ఓకే, హే హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? నేను మీ వినోద్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తా, యాక్చువల్లీ మనని పోలీస్ స్టేషన్కి ఎందుకు రమ్మన్నారు, ఏం సంగతి, అసలు ఏం జరిగింది అనేసి టోటల్ డీటెయిల్స్ అన్ని మీకు అప్డేట్ చేస్తాను. ఓకే అండి, లెట్స్ గో. ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఇక్కడ చైనాలో ఒక పాలసీ ఉంటుందండి, అదేంటంటే ఫారినర్స్కి స్పెషల్లీ చెప్పాలంటే ఫారినర్స్కి కానీ ఈవెన్ చైనీస్ వాళ్ళు కూడా వేరే ప్రావిన్స్ నుంచి వచ్చినప్పుడు కంపల్సరీ వాళ్ళు ఏంటంటే లోకల్ పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఓకే, ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుందో ఏం సంగతి నేను చెప్తాను. దాని గురించి కాదు నన్ను పిలిచింది, అది ఫస్ట్ బేసిక్ స్టెప్ అనమాట. దాని తర్వాత నెక్స్ట్ నన్ను ఎందుకు పిలిచారంటే పోలీస్ స్టేషన్కి, మనం ఈ ఫ్లాట్ షిఫ్ట్ చేశాం కదా, దాని గురించి పిలిచారు. అది అసలు ప్రాసెస్ ఏం జరిగింది, అసలు నన్ను ఏం అడిగారు క్వశ్చన్స్ అనేసి నేను మీకు టోటల్ డీటెయిల్స్ అన్ని మీకు క్లియర్గా చెప్తాను. ఓకే అండి, యాక్చువల్లీ ఏంటంటే నేను ఉండేది అదే హువాయ్ ప్లేస్లో ఉంటాను. హువాయ్లో కొన్ని సెక్షన్స్ ఉంటాయన్నమాట, అంటే సొసైటీస్, ఒక వంద ఇల్లు అని ఆ లెవెల్లో వీళ్ళు కట్టుకుంటూ వస్తారు కదా, ఆ పర్టికులర్ 100 బిల్డింగ్స్కి ఒక పర్టికులర్ ఒక హెడ్ అని అతను ఉంటాడు, ఆ సొసైటీ హెడ్. అతను వచ్చేసి డైరెక్ట్గా గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్స్తో లింక్ అయి ఉంటుంది అనమాట. దానికి అయిన ఏం చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు ఆ ఇల్లు ఒక సొసైటీని వెకేట్ చేసి ఇంకో సొసైటీ వచ్చాను పక్కనే, హార్డ్లీ ఒక 2 మినిట్స్ వే అనమాట. అంటే ఏంటంటే మా ఆఫీస్కి నేను వెళ్ళేటప్పుడు 5 మినిట్స్ వే ఉండే కదా, మీరు లాస్ట్ టైం మన ఫ్లాట్ ఇప్పుడు ఏం చేసినా ఇంకా కొంచెం ముందుకు వచ్చాను అనమాట. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మా ఫ్లాట్కి ఇక్కడ నుంచి మా ఆఫీస్కి వెళ్ళాలంటే 3 నిమిషాలే, కాబట్టి కొంచెం ముందుకు వచ్చాను. ఆ సొసైటీ వేరు, ఈ సొసైటీ వేరు అనమాట, ఆ రోడ్ అటు సైడ్, ఈ రోడ్ ఇటు సైడ్. కాబట్టి ఏం చేశారంటే ఆ పర్టికులర్ ఓల్డ్ సొసైటీ అతను ఉన్నాడు కదా, ఆయన ఏం చేశాడు, ఆయన లోకల్ గవర్నమెంట్ వాళ్ళకి, లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేశాడు. ఏమని అంటే, ఈ పర్టికులర్ ఫారినర్ ఇండియన్, ఈ పాస్పోర్ట్ నెంబర్, ఈ డీటెయిల్స్ అని చెప్పేసి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేశారంటే, ఆయన వెకేట్ చేశాడు, మేము ఇలా రినోవేషన్ చేస్తున్నాం బిల్డింగ్ కాబట్టి మా ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళు అందరూ వెకేట్ చేసి వెళ్ళిపోయారని చెప్పేసి చెప్పాడు. చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, నోట్ చేసుకోబెట్టున్నారు, వెకేట్ చేశారని చెప్పేసి నోట్ చేసుకోబెట్టున్నారు. తర్వాత ఏమైందంటే నాకు ఇమీడియట్గా నాకు కాల్ వచ్చింది, నువ్వు వెకేట్ చేసావు అంట కదా ఫ్లాట్ అని చెప్పేసి. అంటే అవునని చెప్పాను నేను. చెప్పిన తర్వాత ఇప్పుడు ఎక్కడ ఉన్నావు అన్నాను. నేనేం చెప్పాను అప్పుడు, అనిల్ వాళ్ళ ఫ్లాట్లో ఉన్నా అని చెప్పేసి నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఓకే అని చెప్పేసి నోట్ చేస్తున్నారు. నోట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి తెలియదు కదా మనం మళ్ళీ కొత్త ఫ్లాట్ తీసుకొని మళ్ళీ షిఫ్ట్ అయిపోయాము అట్లా అని చెప్పేసి నోట్ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత ఏమైందంటే, నేను ఆ ఫ్లాట్ నుంచి, అనిల్ వాళ్ళ ఫ్లాట్ నుంచి ఈ ఫ్లాట్కి వచ్చాను, మళ్ళీ కొత్త ఫ్లాట్ తీసుకొని కొత్త ఫ్లాట్కి వచ్చాను. కొత్త ఫ్లాట్కి వచ్చిన తర్వాత ఆ లోకల్ పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే, ఇవి పర్టికులర్ ఓనర్ ఉంటారు కదా, ఈ సొసైటీ ఓనర్, ఈ సొసైటీ వాళ్ళ, ఈ మా మేము ఉండే ఫ్లాట్ ఓనర్ ఉంటారు కదా, ఆయన ఏం చేశాడంటే లోకల్ గవర్నమెంట్, లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఏమనంటే ఈ ఫారినర్ మా దగ్గరకు వచ్చాడు, ఇట్లా మేము రూమ్ అతనికి ఇచ్చాము, రెంట్కి ఇచ్చాము, 1 ఇయర్ కాంట్రాక్ట్ అని చెప్పేసి ఆ పర్టికులర్ కాంట్రాక్ట్ రెంటల్ అగ్రిమెంట్ అనేసి అక్కడ సబ్మిట్ చేశాడు అనమాట. సబ్మిట్ చేయగానే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, నా రికార్డు ఉంటుంది కదా, యాక్చువల్ ఏంటంటే ఇది కార్డ్ అనమాట, నా కార్డు, ఈ ఫారినర్స్ కార్డ్ అంటారు దీన్ని. ఈ కార్డ్ వాళ్ళు రికార్డ్స్లో చూసుకున్నప్పుడు దీన్ని ఏంటంటే మన పాస్పోర్ట్ నెంబరు, డీటెయిల్స్ అన్నీ అప్డేట్ అయి ఉంటాయన్నమాట, మన కాంటాక్ట్ నెంబరు, అన్ని డీటెయిల్స్ అన్నీ అప్డేట్ అయి ఉంటాయన్నమాట, ఏ కంపెనీలో పనిచేస్తున్నాం అని చెప్పేసి. వాళ్ళు ఏం చేశారన్నమాట, చూడంగానే ఓహో ఈయన వచ్చాడా, ఈయన ఆల్రెడీ వేరే ఫ్లాట్ చూసుకున్నాడు కదా అని చెప్పేసి వాళ్ళకి కొంచెం డౌట్ వచ్చి నన్ను పిలిచినారు పోలీస్ స్టేషన్కి. ఫోన్ చేసి నువ్వు ఎక్కడ ఉన్నావు, నేను ఫ్లాట్లో ఉన్నాను సార్ అన్నాను. ఓకే నువ్వు సార్ పోలీస్ స్టేషన్కి రావాలని చెప్పేసి అన్నాను. నేను పోలీస్ స్టేషన్ పోయినా, పోలీస్ స్టేషన్ పోయేసి మాట్లాడినాను, ఏమైంది సార్ అని చెప్పేసి. అంటే కాదు, నువ్వు ఒక ఫ్లాట్ ఖాళీ చేసినావు, మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి వేరే ఫ్లాట్కి పోయినావు కదా, ఆ ఫ్లాట్ పోయిన కాదు, ఇప్పుడు ఉండేది మనం వేరే ఫ్లాట్లో కదా అని చెప్పేసి అన్నాడు. అలాగే అవును సార్, యాక్చువల్లీ ఏంటంటే ఆ ఫ్లాట్లో ఉండడం నాకు మంచి అనిపించలేదు, అందుకే కాబట్టి వేరే ఫ్లాట్ తీసుకొని మా కంపెనీ వాళ్ళు వేరే ఫ్లాట్ ప్రొవైడ్ చేసినారు కాబట్టి వేరే ఫ్లాట్కి వచ్చేసినా అని చెప్పేసి అన్నాను. అలాగే వాళ్ళు ఓహో అవునా, డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి అన్నారు. మనం ఏం చేస్తాం, మళ్ళీ మన పాస్పోర్ట్లో పాస్పోర్ట్ కాపీలు తీసుకొని పోయినాము. ఓకే, పాస్పోర్టు, ఈ కార్డు, ప్లస్ రెంటల్ అగ్రిమెంట్. జనరల్గా నార్మల్గా ఈ ఓనర్ ఉంటారు కదా, అతనితో చేసిన రెంటల్ అగ్రిమెంట్ తీసుకొని పోయేసి ఆ స్టేషన్లో సబ్మిట్ చేసి వాళ్ళు ఏం చేశారు, అప్పుడు మళ్ళీ ఆ రికార్డ్స్ అప్డేట్ చేస్తున్నారు.
ఈ కార్డులో ఉంటే డీటెయిల్స్ అని ఆ రికార్డ్ అప్డేట్ చేస్తున్నారు. ఏమని, ఓహో సో పలానా మనిషి ఇక్కడ ఈ ఫ్లాట్ నుంచి ఈ ఫ్లాట్ షిఫ్ట్ అయ్యాడు అంటే వాళ్ళు మొత్తం టోటల్ 8000 రికార్డ్స్ అన్ని ఉంటాయన్నమాట. అప్పుడు అప్డేట్ చేసినారు, అప్డేట్ చేసి అప్పుడు ఓకే అని చెప్పి పంపించినారనమాట. ఓకే, అసలు ఈ జనరల్గా వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇన్ కేస్ మనము ఏదైనా ప్రావిన్స్ నుంచి మనము ఇక్కడికి ఎంటర్ అవుతాం కదా, మళ్ళీ యూబుకులోకి వస్తాం కదా, యూబులోకి ఇప్పుడు ఇంకా షంఘై వెళ్ళాం, షంఘై వెళ్ళి యూబుకి వచ్చినాం కదా, యూబుకి వచ్చినప్పుడు వాడు ఏం చేస్తారంటే, ఫస్ట్ మన పాస్పోర్ట్ ఉంటుంది కదా, మన పాస్పోర్ట్ కోడ్ అనేది వీడు స్కాన్ చేసుకుంటాడు, పర్రౌండ్ స్కాన్ చేసి వాళ్ళు మొత్తం టోటల్ రికార్డ్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. రికార్డ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తే ఈ కార్డ్ అడుగుతారు అనమాట, నీ కార్డ్ కార్డు ఉంది అంటాడు, ఆ ఉంది అంటాడు, ఎక్కడికి వెళ్ళామండి, షాంఘై ఓకే అనేసి వాడు పంపించేస్తాడు, ఇంకేం ప్రాబ్లం క్రియేట్ చేయడం పంపించేస్తాడు. పంపించేసిన తర్వాత మనకి ఏంటంటే లోకల్ పోలీస్ నుంచి కాల్ వస్తుంది, నువ్వు షాంఘై వెళ్ళినావా అని చెప్పేసి అంటారు. అంటే ఆల్మోస్ట్ ఏంటంటే స్పయింగ్ టైప్ అనమాట, స్పయింగ్ అనుకోవచ్చు అట్లా అనుకోవచ్చు, ఎక్కువ ఓవర్ సెక్యూరిటీ టైప్లో వీళ్ళు డీల్ చేస్తారనమాట, ఎస్పెషల్లీ ఫారినర్స్ కూడా. ఇంకా ఈవెన్ లోకలైట్స్ కూడా ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ కార్డ్ స్వైప్ చేయగానే ఆటోమేటిక్ వాళ్ళకి తెలిసిపోతుందన్నమాట ఎక్కడ ఉన్నాడు మనిషి ఏం సంగతి అని చెప్పేసి, మొత్తం టోటల్ అన్ని రికార్డ్స్ అన్ని డేటా బేస్లలో ఉంటుంది అనమాట, అట్లా ఉంటుందన్నమాట. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు షాంఘై పోయినా, షాంఘై పోయి 2 డేస్ కన్నా ఎక్కువ ఉన్నా, 3 డేస్ కన్నా ఎక్కువ ఉన్నా అన్నప్పుడు తంగ్చి అని ఒక ప్రాసెస్ ఉంటుంది. ఏమనంటే ఇప్పుడు యాక్చువల్లీ హోటల్స్లో మనం స్టే చేస్తాం కదా, హోటల్ వాళ్ళు ఏం చేస్తారంటే హోటల్ వాళ్ళు డైరెక్ట్గా పోలీస్ లోకల్ పోలీస్ వాళ్ళకి అప్డేట్ ఇచ్చేస్తారు. ఏమని, ఓకే ఈ ఫారినర్ వచ్చినాడు, ఈ పాస్పోర్ట్ నెంబర్, ఇన్ని డేస్ స్టే చేస్తున్నాడు అని చెప్పేస్తే వాళ్ళ తంగ్చి ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. కానీ అదే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన, ఇప్పుడు యూవుకి వచ్చినా కదా, ఫస్ట్ టైం నేను యూవుకి వచ్చినప్పుడు ఏం చేస్తాను, ఏమి చేశానంటే నేను అనేది కలిసి పోలీస్ స్టేషన్ లోకల్ పోలీస్ స్టేషన్ పోయేసి ఈయన మా ఫ్రెండ్ మా కంపెనీలో జాయిన్ అయినాడు కొత్తగా, ఇప్పుడు ఈయన పూడాం అంటే షాంఘై నుంచి ఇక్కడ యూవుకి వచ్చినాడు అనేసి మొత్తం డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేసిన తర్వాత అప్పుడు నాకు కార్డ్ ఇచ్చినారు. ఈ కార్డ్ అనేది బేసిక్ కార్డ్ అనమాట, రిక్వైర్మెంట్, తంగ్చి కార్డ్ అంటారు అదని, ఈ కార్డ్ అనేది బేసిక్ రిక్వైర్మెంట్ అనమాట చైనాలో మనం సర్వే అవ్వాలంటే. కానీ ఈ ఫిజికల్గా మనము హ్యాండిల్ చేయడము బ్యాగ్లలో పెట్టడం అవసరం లేదనమాట, ఎందుకంటే యాక్చువల్లీ వాళ్ళు మన ఫోటో తీయగానే ఆటోమేటిక్ మన టోటల్ డేటా మొత్తం వాళ్ళ డేటాబేస్లో వచ్చేస్తుంది కాబట్టి అంత అవసరం ఏమి ఉండదు, వాళ్ళు స్కాన్ చేసుకుంటే చెక్ చేసుకుంటారు మనం, ఇన్ కేస్ అవసరం ఉంటాయి మీ పాస్పోర్ట్ వ్యాలిడిటీ ఎంత ఉంది అవన్నీ డీటెయిల్స్. సార్ జనరల్గా అయితే నాకైతే ఇప్పటివరకు 2 టైమ్స్ అయింది, అంటే ఏంటంటే ఇన్ కేస్ నేను రోడ్ పైన సరే మా ఫ్లాట్కి వెళ్తున్నాను, ఫ్లాట్కి వెళ్తుంటే ఒక పోలీస్ అతను ఆఫీసే అడిగాడనమాట, వేర్ ఇస్ యువర్ పాస్పోర్ట్ అని చెప్పి, మా పాస్పోర్ట్ ఇస్ మై ఫ్లాట్ అన్న, అనగానే ఓకే కమ్ విత్ మీ అన్న, అంటే యాక్చువల్ చైనీస్ కూడా అంటే ఇంగ్లీష్లో నేను చెప్తున్నాను మీకు, వాళ్ళు కొంచెం కమ్యూనికేషన్ చాలా స్లో ఉంటుంది కదా, కమ్ విత్ మీ అన్నేస్తే నేను తీసుకెళ్ళాను ఫ్లాట్కి, తీసుకెళ్ళేసి పాస్పోర్ట్ చూశాడు, వీసా చూశాడు, వీసా డేటా అన్ని చూశాడు, ఎంట్రీ ఎప్పుడు ఏ డేట్కి వచ్చావు అది అన్ని చూసేసి రిటర్న్ పంపించేశాడు అనమాట. ఏంటంటే వీళ్ళు క్లోజ్ లూప్లో పెడతారండి ప్రతి ఒక్క ఫారెన్ని, కంపల్సరీ అబ్జర్వేషన్లో ఉన్నట్టే ఉంటుంది అనమాట, మనం ఇక్కడ చేయాలంటే అబ్జర్వేషన్లో ఉన్నట్టే ఉంటుంది అనమాట, అంటే ప్రతి ఒక్కటి మనల్ని ట్రాక్ చేస్తూ ఉంటారు వాళ్ళు, మనని అని కాదు ఈవెన్ లోకల్స్ వాళ్ళకు కూడా ట్రాక్ చేస్తూనే ఉంటారు అనమాట, ఎక్కడ ఉన్నాడు వీడు, ఏం చేస్తున్నాడు వీడు, అంటే ప్రతి గవర్నమెంట్ వాళ్ళ దగ్గర ప్రతి ఒక్క దానికి రికార్డ్ ఉంటుంది దగ్గర. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా అయింది అనుకోండి మనకు, మనకు అన్ఫార్చునేట్లీ ఒక యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ అవ్వగానే వాడు ఏం చేస్తాడంటే ఫస్ట్ ఈ కార్డు తీస్తాడు, ఇన్ కేస్ మనకు ఏదైనా కార్డు ఉందనుకోండి, కార్డు ఉన్నా లేకపోయినా వాడు ఏం చేస్తాడు, మన ఫోటో తీసి స్కాన్ చేయగానే వాడు డేటాబేస్లో మొత్తం టోటల్ డీటెయిల్స్ వచ్చేస్తాడు అనమాట, ఓహో వీడి పేరు పలానా అనే మనిషి వీడు, వీడి పేరు ఏంటి ఇది, వీడి డీటెయిల్స్ ఇది, వీడు ఇక్కడ ఉంటాడు, వీడికి రిపోర్టింగ్ ఎవరు ఏం సంగతి అనేసి. అంటే యాక్చువల్లీ ఇప్పుడు మనము ఫస్ట్ మన ఫారినర్ కాబట్టి మనం ఇక్కడ వచ్చినప్పుడు నేను మా బాస్ పేరు చెప్పేసి చెప్తానమాట, హీఈస్ రెస్పాన్సిబుల్. ఇప్పుడు ఈయన నాకేమైనాయిందంటే మా సార్కి అప్డేట్ చేస్తారు, మా బాస్కి అప్డేట్ చేస్తారు, ఇప్పుడు అనిల్కి ఏమైనాయిందంటే మా బాస్కి అప్డేట్ చేస్తారు అనమాట. అట్లా అప్డేటింగ్ అనేది ఏంటంటే మన నామీ ఉంటారు కదా, సేమ్ అట్లాంటిది ఉంటారు అనమాట సోషల్ సెక్యూరిటీలో. ఈవెన్ ఈ ప్రాసెస్ అనేది ఏంటంటే మనము ఎంబెసీలో చైనీస్ ఎయిర్పోర్ట్లో మనం ఫస్ట్ కస్టమ్స్ క్లియర్ చేసేటప్పుడు కస్టమ్స్లో మనం డిక్లరేషన్ ఇవ్వాలి, ఏమంటే మనం చైనాకి పోతున్నావు కదా, పోయినప్పుడు హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ పర్సన్, నీకు ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబుల్, వాళ్ళ నంబరు వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వని చెప్పేసి అడుగుతానమాట. ఇక్కడ కంపల్సరీ అది మ్యాండేట్, అన్ని కంట్రీస్లో ఉంటుంది అనుకోండి నాకు తెలిసి అది మ్యాండేట్ అనమాట. ఓకే అండి, సో ఇది నా టోటల్ స్టోరీ అనమాట, పోలీస్ వాళ్ళని పిలిచినందుకు ఎందుకు ఏం సంగతి అంటే నేను షిఫ్ట్ చేసిన ఫ్లాట్స్ కాబట్టి అది ప్రాబ్లం అనమాట. ఇక్కడ దాన్ని ఏంటంటే జనరల్గా మనము వీచాట్లను అప్డేట్ చేసుకోవచ్చు, కానీ ఏంటంటే నేను 2 ఫ్లాట్స్ నేను వితిన్ స్పాన్ ఆఫ్ 15 డేస్లో షిఫ్ట్ చేసాను కదా, ఆ పాత ఫ్లాట్ నుంచి అనిల్ ఫ్లాట్కి, అనిల్ ఫ్లాట్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేయగానే వాళ్ళు డౌట్ వచ్చేసింది కాబట్టి, డౌట్ వచ్చింది కాబట్టి ఫిజికల్గా నాకు వచ్చేసి నువ్వు అసలు ఎందుకు షిఫ్ట్ చేస్తున్నావు, ఏ సంగతి మొత్తం డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాత అప్పుడు మనని పంపించిన అనమాట. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే అన్ని సిచ్యువేషన్ క్లియర్ అయిపోయింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది నా పోలీస్ స్టోరీ, పోలీస్ వెళ్ళడం స్టేషన్కి వెళ్ళిన స్టోరీ అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో కనుక నచ్చుంటే ప్లీజ్ మన ఛానల్ మాత్రం లైక్ చేస్తున్నాండి, మీ ఫ్రెండ్స్ అందరికీ మన వీడియో షేర్ చేసి మన ఛానల్ మాత్రం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.